పెట్రోల్ మీటర్ దిక్కు చూడరా, ఏదో తేడా కొడుతున్నది. చాలా మంది బండ్లు నడిపేటోళ్ళు గిట్లా పరేషాన్ అయినట ఇయాల. ఎందుకో ఈ పాటికి మీకే అర్థమై ఉంటది. 4 నెలల తర్వాత బంకుల మీటర్లకు తాళం తీసిండ్రు. లీటర్ పెట్రోల్ మీద 90 పైసలు, డీజిల్ మీద 87 పైసలు పెరిగింది ఇవాళ. ఇక ఇప్పుడు లీటర్ పెట్రోల్ 109 రూపాయల 10 పైసలు, డీజిల్ 95 రూపాయల 40 పైసలు అయింది. గ్యాస్ సిలిండర్ చూస్తే ఇంకో 50 రూపాయలు బరువు అయింది. రష్యా ఉక్రెయిన్ నడుమ యుద్ధం చేయబట్టిక పెట్రోల్ బాయిల కాడ ఆయిల్ దోడు తక్కువైందట, సప్లై కష్టమైతుందట. యుద్ధం పుట్టిన కాంచి లాస్ అవుతున్నాం, ఎక్కువ రోజులు నష్టాలు మోయలేమని రేట్లు పెంచినాయి ఆయిల్ కంపెనీలు. బయట దేశాల్లో దినాం పెరుగుతూనే ఉంది, మన కాడ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు పైసా కూడా పెంచలే. ఇక ఇప్పుడు గేట్లు ఎత్తేసిండ్రు అనేది ప్రతిపక్షాల మాట. దినాం పైసలల్లో పైసలల్లో పెరుక్కుంటే ఏడుదాకా పోతుందో పో. 100 రూపాయలకు లీటర్ అయితుండొచ్చు అని అప్పట్లో అనుకుంటుంటుమి. నిరుడు 100 దాటి 114 దాకా పోయింది. ఇక 150 అవుతుందేమో అనుకునే టైంలో దీవుల గిఫ్ట్ కింద పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు తగ్గించిండ్రు సెంటర్ వాళ్ళు. దగ్గర దగ్గర 20 రాష్ట్రాలు సొంత ట్యాక్సులు చూద్దా దించే వరకు ఒక్కొక్క రాష్ట్రంలో 15-20 రూపాయలు ఫాయిదా అయింది. కానీ మన తెలంగాణ ఏ కన్నా తగ్గియలే. అవు తగ్గియమని ఖరాఖండిగా చెప్పేసిండు సీఎం సారు. ఇప్పుడు దేశంలో మహారాష్ట్ర తర్వాత మన కాడనే పెట్రోల్ పీరం. రష్యా దేశం తోటి మాట్లాడి తక్కువలో తెప్పిస్తామన్నారు మొన్న. ఆ కార్యం ముంగడబడే వరకు పెట్రోల్ రేట్ ఏడుదా కురుకుతుందో పో.